స్వామియే శరణమయ్యప్ప నమో వెంకటేశ నమో తిరుమలేశ మా ఇంటి ఆడపడుచు నా చిన్న చిన్న ఆశలు చెదిమేశావు కదరా చెదిమేశావు కదరా ఎందుకురా ఎందుకు ఎందుకింత భయంకరమైన నిర్ణయం తీసుకున్నావు నిన్ను నీ జీవితాన్ని ఎందుకు ఎందుకు నాశనం చేసుకున్నావు రా ఎందుకు నాశనం చేసుకున్నావు చెప్పు ఇదంతా చేసింది పాప కోసం నీ కోసం పాప పరువు కోసం నీ సంతోషం కోసం ఆలోచించవట్రా నా జీవితమే మీరైనప్పుడు ఇక నేను దేని గురించి ఆలోచించాలక్క కానీ మా జీవితాలు బాగుండాలని నీ బతుకుని బలి చేస్తావా బలైపోయిన నీ జీవితానికి బలాన్నిచ్చింది బావ ఎడారిలా మారిన నీ బతుకులో పూలబాట పరిచింది బావ అలాంటి బావ చేసిన త్యాగానికి నేనెంత చేస్తే కొంతైనా రుణం తీరుతుంది చెప్పక్క అందుకే నా కంటికి నువ్వు బావ తప్ప ఏమీ కనిపించట్లేదక్క నా మనసు మీ సంతోషం తప్ప వేరే ఏమీ కోరుకోవట్లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానక్క నిర్ణయం తీసుకుంటే సరిపోదురా ఆ అమ్మాయితో మనస్ఫూర్తిగా కాపురం చేయగలవా నలుగురిలో తలెత్తుకొని తిరగలవా పడ్డవాడెప్పుడు ఈ లోకానికి చెడ్డవాడేరా తల దించుకొని వెళ్ళినా రాయెత్తి కొట్టి మరి వేలెత్తి చూపుతుందిరా ఈ సమాజం అడుగడుగున అవమానిస్తుంది ఊపిరి ఉండగానే ప్రాణాలు తోడేస్తుందిరా తట్టుకోలేవురా తట్టుకోలేవురా అక్క
నాకు కావాల్సింది సమాజం కాదు, మీరు మీ మంచి చెడ్డలు. ఈ ప్రపంచం నన్ను వేలెత్తి చూపిస్తే నాకు పోయేదేమీ లేదు, కానీ అదే ప్రపంచం బావని కన్నెత్తి చూసినా పోయేది బావ పరువు. నీ ప్రాణం బావ పరువు నిలబెట్టడానికి, బావ విలువ కాపాడడానికి ఎన్ని నిందలైనా భరిస్తాను, ఎంత బాధనైనా భరిస్తాను. పక్కాగా ప్లాన్ చేశావుగా. ఇడియట్! నొప్పిగా ఉందా? నీకేం కాలేదుగా? ఒక్క నిమిషం.
నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది. జాగ్రత్త. బాగా నొప్పిగా ఉందా? నేను ఎత్తుకోనా? పర్వాలేదు అంకుల్. అయ్యో, నొప్పిగా ఉంటే ఎలా నడుస్తావు? నేను ఎత్తుకుంటాను. అవును, నీ పేరేంటి? రాఖీ అంకుల్. రాఖీ పేరు బాగుందా? చాలా బాగుంది. నీ పేరేంటి? నా పేరు మర్చిపోయావా? నా పేరు మధు. ఓకే మధు అంకుల్, నేను వెళ్ళాలి. అరే, వెళ్తావా? ఎక్కడికి? ఇంత పెద్ద దెబ్బ తగిలింది, నడుచుకుంటే ఎలా వెళ్తావు? మీ ఇంటి దగ్గర నేను దిగబెడతాను. లేరా, పర్వాలేదు అంకుల్, నేను వెళ్తాను. వద్దులేమ్మా, చాలా పెద్ద దెబ్బ తగిలింది కదా, నేను నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. పద. థ్యాంక్ యూ అంకుల్. నువ్వెక్కడికిరా, నువ్విక్కడే చావు. అమ్మా లేక్యా, నాకు అర్థమైందమ్మా, నువ్వు ఎందుకు కన్నెత్తి చూడట్లేదో. కానీ నేను ఇంట్లో ఉన్న అందరిలాంటి వాణ్ణి కాదమ్మా. మనిషిని చూసి మనసేంటో చెప్పగలను, కళ్ళని చూసి బాధేంటో అర్థం చేసుకోగలను. ఇంతకీ నేనెవరో నీకు తెలియదు కదూ. నా పేరు కాశీ, కాశీ విశ్వనాథ్. బాండ్, జేమ్స్ బాండ్ అన్నంత రేంజ్లో చెప్పావరా. నేను ఇంటి అల్లుణ్ణమ్మా అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నా స్వాతి ముత్యాన్ని. కమలహాసన్ పరువు తీసావు కదరా. వినపడింది. నువ్వు వరుసకి నాకు మరదలు అవుతావు, కానీ నా కంటికి తోడబుట్టిన చెల్లెల్లా కనిపిస్తున్నావు. ఆడపడుచులు సిగ్గుపడతారా అప్రాచ్యుడా. నిన్ను చూడగానే ఏదో జన్మలో మనకి ఏదో బంధం ఉందని నా ప్రగాఢ విశ్వాసం. పోయిన జన్మలో మనకి తల్లులు వేరేనా, తండ్రి ఒకడేనేమోనని డౌట్ కూడా ఉంది. సెంటిమెంట్తో కొట్టి ఆ ఇంటిమెంట్ కూడా రాస్తున్నావు కదరా, రాయ్ రాయ్. ఆ భగవంతుడు దుర్మార్గుడమ్మా, నీకు చాలా అన్యాయం చేశాడు. పావురానికి పంజరానికి నక్కకి నాగలోకానికి ముడిపెట్టాడమ్మా ఆ కసాయిదేవుడు. కంప్యూటర్ ముందు కూర్చొని కాలం గడిపే నువ్వెక్కడా, కాకాకీకి కూకూలు కూడా రాని ఆ గోపాలగాడెక్కడా? ఫ్లైట్లో తిరగాల్సిన నువ్వెక్కడా, కనీసం ఎడ్ల బండి కూడా ఎక్కే అర్హత లేని వాడెక్కడా? ఆ
మీ ఆయన్ని వాడు అన్నందుకు కోపం వస్తే క్షమించమ్మా, ఏదో ఫ్లోలో వచ్చేసింది. అయినా నువ్వు చదివిన చదువుని కనీసం నోటితో కూడా పలకలేని ఒక పనికి మాలిన ఎదవా నీ మెళ్ళలో తాళి కట్టడమా? అచ్చచ్చచ్చచ్చ, భగవంతుడా ఏంటి ఘోరం!